చింతపండు నుంచి గింజలు వేరుచేసేందుకు కూలీలు కష్టపడక తప్పదు కానీ టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు చింతపండు కొట్టేందుకు కూడా మెషిన్ వచ్చేసింది చిత్తూరు జిల్లా తంబెళ్లపల్లె నియోజకవర్గంలోని కురుబలకోటలో మహిళలు ఇప్పుడు ఇవే మెషిన్ సాయంతో తక్కువ సమయంలోనే ఎక్కువ పని చేస్తూ మంచి ఆదాయం గడిస్తున్నారు కురుబలకోట వెలుగు కార్యాలయంలో స్థానిక మహిళలకు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చింతపండు కొట్టే మెషిన్పై శిక్షణను ఇస్తున్నారు మహిళలు వారి ఆర్థిక పురోగతికి తోడ్పాటులో భాగంగా రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో శిక్షణ కల్పిస్తున్నారు చింతకాయలు కొట్టే కూలీలు రోజుకు సరాసరి ఇరవై కేజీల చింతపండు కొట్టగలరు అయితే వీరికి గిట్టుబాటు అయ్యే కూలీ మాత్రం నూట యాభై రూపాయలు మాత్రమే అదే విద్యుత్తో నడిచే ఈ యంత్రం ద్వారా ఒక గంటకు పాతిక కేజీల చింతకాయలను కొట్టగలుగుతున్నారు దీంతో అధిక ఆదాయం పొందుతున్నారు అయితే ఈ మెషిన్ ధర డెబ్బై వేల రూపాయలు కాగా ముప్పై ఐదు శాతం సబ్సిడీతో ప్రభుత్వం రాయితీ ఇస్తుంది అలాగే చింతపండుకొని ప్రాసెసింగ్ చేసి అమ్ముకోవడానికి కూడా ప్రభుత్వం రుణ సహాయం చేస్తుందని డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ తులసి చెప్పారు